హలో, గుడ్ మార్నింగ్. వైజాగ్ టెక్అప్కి స్వాగతం. టుడే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు మా వైజాగ్ టెక్అప్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మీకు ప్రతిరోజు అప్డేట్ అనేది వస్తుంది. మేము ఏ చేసిన ప్రతి వీడియో తాలూకా అప్డేట్ వస్తుంది. సో టుడే సెషన్ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మనం మేఘాలయ గురించి తెలుసుకోబోతున్నామండి. మేఘాలయ ఫుల్ డీటెయిల్స్, మీకు కరెంట్ అఫైర్స్ స్టేటు, కరెంట్ అఫైర్స్ జీకే, ఈ విధంగా ఫార్మాట్ రెడీ చేసామండి. అండ్ ఈరోజు మేఘాలయ స్టేట్ గురించి ఫుల్ కాంపిటేటివ్కి సంబంధించిన విషయాలన్నీ డిస్కస్ చేద్దామండి. మేఘాలయ స్టేట్ ఏమొచ్చి ఫార్మేషన్ 21 జనవరి 1972, 21 జనవరి 1972 ఫామ్ అయిందండి మేఘాలయ. క్యాపిటల్ ఏమొచ్చి షిల్లాంగ్. మేఘాలయ తాలూకా క్యాపిటల్ షిల్లాంగ్ అండి. లార్జెస్ట్ సిటీ కూడా సేమ్. కొన్ని ఏంటంటే క్యాపిటలు, లార్జెస్ట్ సిటీ సేమ్ ఒకటే ఉంటాయండి, మ్యాక్సిమం ఒకటే ఉంటాయి. కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటాయి కానీ మ్యాక్సిమం స్టేటు, క్యాపిటలు అండ్ లార్జెస్ట్ సిటీ ఒకటేనండి. సేమ్ క్యాపిటలు, లార్జెస్ట్ సిటీ ఒకటే ఉంటాయి ఇప్పుడు మ్యాక్సిమంగా. మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్, లార్జెస్ట్ సిటీ షిల్లాంగ్ అండి. సేమ్ సీఎం వచ్చి కండ్రాట్ సంగ్మా అండి. గవర్నర్ ఏమొచ్చి గంగాప్రసాద్. జిల్లాలేమో 11 ఉన్నాయండి. జిల్లాలు 11, లోక్సభ సీట్లు 2, రాజ్యసభ సీటు 1, లోక్సభ 2, రాజ్యసభ 1. అఫీషియల్ లాంగ్వేజ్ ఏమొచ్చి ఇంగ్లీష్. బార్డర్ అంటే మన మేఘాలయ ఉంది కదండి, మేఘాలయ అనేది ఏ స్టేట్తో తన బార్డర్ని షేర్ చేస్తుందంటే ఒక అస్సాంతో మాత్రమండి. నెక్స్ట్ ఏ కంట్రీతో బార్డర్ షేర్ చేస్తుందంటే బంగ్లాదేశ్, ఒక్క బంగ్లాదేశ్తోనే. సింగిల్ స్టేట్, సింగిల్ కంట్రీ, ఇంటర్నేషనల్ కంట్రీ అదనమాట. ఇంటర్నేషనల్ బార్డర్ చూసుకుంటే బంగ్లాదేశ్, అది ఇండియన్ స్టేట్ చూసుకుంటే అస్సాం అండి. నేషనల్ పార్క్స్ ఏమున్నాయో చూద్దాం. నోక్రెక్ నేషనల్ పార్క్, బాల్పాక్రమ్ నేషనల్ పార్క్, బాగ్మారా పిక్చర్ ప్లాంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, WLS అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. బాగ్మారా పిక్చర్ ప్లాంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నోంగ్క్యాలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సిజు బర్డ్ శాంక్చురీ. ఫోక్ డ్యాన్స్ ఏమొచ్చు లాహో అండి. అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి ఉంటుంది కదండి డ్యాన్సు. ఇప్పుడు మహారాష్ట్రకి తీసుకున్నాం అనుకోండి లావాని, అదేవిధంగా మన భరతనాట్యం తీసుకున్నాం అనుకోండి భరతనాట్యం తమిళనాడు, కథకళి కేరళ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, నార్త్ ఇండియాకి వచ్చేటట్టు పూర్తిగా కథక్ అనమాట. సో ఆ విధంగా అనమాట ఒక్కొక్క దగ్గర డ్యాన్స్ ఉంటుంది. పంజాబ్ ఉందంటే భాంగ్రా, పంజాబ్ డ్యాన్స్. సో ఆ విధంగా అనమాట మేఘాలయకి వచ్చి లాహో ఫోక్ డ్యాన్స్ లాహో. నెక్స్ట్ ఇప్పటివరకు స్టేట్ ఇన్ఫర్మేషన్ అయిందండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్, సెకండ్ వన్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ వన్, సంజయ్ మిత్రా హ్యాస్ బీన్ గివెన్ అడిషనల్ ఛార్జ్ యాజ్ చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO అండి. DRDOకి అడిషనల్ ఛార్జ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ క్రిస్టోఫర్ గారు ఉన్నారండి, యాక్చువల్గా క్రిస్టోఫర్ గారి తాలూకా టర్మ్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. సో ఆయన ప్లేస్లో ఇప్పుడు రిటైర్ అయితే ఇంకోళ్ళని అలర్ట్ చేయాలి కదా. సో ఏంటంటే అప్పటి వరకు అడిషనల్ ఛార్జ్ ఇచ్చారండి సంజయ్ మిత్రా గారికి. సో ఇప్పుడు అడగవచ్చు ఈ మధ్యలో ఏమైనా సరే ఏమైనా ఎగ్జామ్స్ అయిన వాళ్ళకి సంజయ్ మిత్రా గారు అడిషనల్ ఛార్జ్గా DRDOకి చేశారండి. సో సంజయ్ మిత్రా గారు అడిషనల్ ఛార్జ్, ఇప్పుడు ఆయన DRDOకి అడిషనల్ ఛార్జ్ అండి, చీఫ్ ఆఫ్ ద DRDO. ఆ విధంగా గుర్తుంది సంజయ్ మిత్రా గారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఫోర్త్ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా డే ఎప్పుడండి మనం జరుపుకుంటాం? జూన్ 21 యోగా డేగా సెలబ్రేట్ చేస్తాం. సో ఇప్పుడు ఫోర్త్ ఇంటర్నేషనల్ యోగా డే అంటే 2015 స్టార్ట్ అయింది, 2016 2017 2018. సో ఇది నాలుగోది అనమాట. ఎక్కడ మనకి చేస్తున్నారంటే డెహ్రాడన్, ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్లో ఈసారి సెలబ్రేషన్స్ అనేవి పెట్టారండి ఈసారి ఫోర్త్ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా డే అనేది జూన్ 21. నెక్స్ట్ వన్, విరాట్ కోహ్లీ హాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా విరాట్ కోహ్లీని ఆయన పేరుని ఎన్నిక చేశారంటండి. సో అట్ ద సియాట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్ సెరమనీ, సియాట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్ సెరమనీలో విరాట్ కోహ్లీ గారిని నేమ్ అనేది నామినేట్ చేయబడిందండి. దేనికంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్, అక్కడ విరాట్ కోహ్లీ గారిని గుర్తించుకోండి. ఎవరు నామినేట్ ఎలా దేనికి నామినేట్ చేయబడ్డారంటే సియాట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్ సెరమనీ. నెక్స్ట్ వన్,
108 సెషన్ ఆఫ్ యుఎన్డబ్ల్యూటీఓ. డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఇన్ శాన్ సెబాస్టియన్ స్పెయిన్. స్పెయిన్లో ఇది హెల్ప్ చేస్తున్నారండి. 108వ సెషన్ యుఎన్డబ్ల్యూటీఓ, యునైటెడ్ నేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఇన్ శాన్ సెబాస్టియన్ స్పెయిన్. స్పెయిన్లో ఇది హెల్ప్ చేస్తున్నారండి. నెక్స్ట్ వన్, 8వది అంటే 108వ సెషన్ అండి. సో నెక్స్ట్ వన్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎడప్పడి కే పళనిస్వామి హ్యాజ్ ఆర్డర్డ్ ద పర్మనెంట్ క్లోజర్ ఆఫ్ ద వేదాంత గ్రూప్స్ స్టెర్లైట్ కాపర్ ప్లాంట్ తుతిక్కుడి. అంటే ఇప్పుడు కాపర్ ప్లాంట్ వద్దని చెప్పి ఇక తమిళనాడులో చాలా ఎక్కువగా ఘర్షణలే జరుగుతున్నాయండి యాక్చువల్గా. సో ఏంటంటే తమిళనాడు వాళ్ళు పీపుల్ ఒప్పుకోవట్లేదు. సో ఏం చేశారంటే పర్మనెంట్గా క్లోజ్ చేశారండి ఆ ప్లాంట్ని. ఆయన ఆర్డర్స్ తీసుకొచ్చారు తమిళనాడు తాలూకు చీఫ్ మినిస్టర్ గారండి. ఈ ఎడప్పడి అంటే ఈ అని చెప్తామండి, ఈ కే పళనిస్వామి గారండి. సో ఆర్డర్స్ పాస్ చేశారు. దేని గురించి అంటే కాపర్ ప్లాంట్ తుతుక్కుడిలో యాక్చువల్గా ప్లాంట్ పెడదామని ప్లాన్ చేశారండి. కానీ అది ఆపేశారు ఇప్పుడు ప్రెజెంట్ అనేది ఆపారండి. అది పర్మనెంట్గా ఆపారండి అది. సో ఏదైనా సరే ఉద్యమిస్తే తమిళనాడు పీపుల్లో ఉద్యమించాలండి. ఏదైనా అంటే రిజల్ట్ వస్తుంది వాళ్ళు ఉద్యమిస్తే. కొన్ని స్టేట్స్ చేస్తారు కానీ అవ్వదు, రిజల్ట్ ఏమి రాదు, జస్ట్ కామ్గా ఉంటారు. 2-3 నెలలు చేస్తారు, తర్వాత కామ్గా ఉంటారు. సో ఇదండి. నెక్స్ట్ 6వది, ఆర్కే అగర్వాల్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసరల్ కమిషన్. అంటే NCDRCకి ఆర్కే అగర్వాల్ గారు ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారండి. సో అక్కడ అడగవచ్చు NCDRCకి అంటే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసరల్ కమిషన్కి ఎవరు అపాయింట్ అయ్యారు ప్రెసిడెంట్ అంటే ఆర్కే అగర్వాల్ గారండి. నెక్స్ట్ పాయింట్, హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఐసీ అని బ్రాకెట్లో ఇచ్చాడండి. అంటే ఈయన సహాయక మంత్రి కాదండి, అంటే మెయిన్ మంత్రి అనమాట. మెయిన్ మంత్రి ఇప్పుడు రాష్ట్రంలో కాకుండా యూనియన్ మినిస్ట్రీ అనమాట అండి. ఫర్ ఆయుష్కి ఎవరు మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ అడుగుతున్నాడు, ఇండిపెండెంట్ ఛార్జ్. సో శ్రీపాడ్ యశ్వంత్ నాయక్ అండి, శ్రీపాడ్ యశ్వంత్ నాయక్ గారు. నెక్స్ట్ వన్, హెడ్ క్వార్టర్స్ ఎక్కడని అడుగుతున్నాడు అండి. దీనిది డబ్ల్యూటీఓ తాలూకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ. డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇస్ హెడ్ క్వార్టర్స్ ఇస్ మాడ్రిడ్ స్పెయిన్ అండి. మాడ్రిడ్ స్పెయిన్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ కుందనకొలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ అని అన్నారండి. కుందనకొలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది తమిళనాడులో లొకేట్ చేయబడిందండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ స్పెయిన్ అండి. స్పెయిన్ తాలూకు క్యాపిటల్ ఏంటి, మాడ్రిడ్. ఇప్పుడు స్పెయిన్ గురించి వచ్చింది కాబట్టి CCC విధానం చదువుకోండి. కంట్రీ క్యాపిటల్ కరెన్సీ. సో ఆ విధంగా చదువుకోండి. ఆల్రెడీ స్పెయిన్ మాడ్రిడ్ ఉంది, కరెన్సీ అనేది మీరు చదువుకోండి. అది కూడా 3 at a time చదవండి. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద నేషనల్ హౌసింగ్ బ్యాంక్ NHB. NHB తాలూకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ లొకేట్ చేయబడింది అంటే న్యూఢిల్లీ అండి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అండి NHB తాలూకు హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC వాజ్ ఫార్మ్డ్ అండి. NIC ఎప్పుడు ఫామ్ అయిందంటే 1976 అండి, 1976లో NIC ఫామ్ అయిందండి. నెక్స్ట్ వన్, విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద నేషనల్ వాటర్స్ డే. నేషనల్ వాటర్స్ డేగా ఏ డేని అబ్జర్వ్ చేశారంటే 25th January ఆఫ్ ద ఎవ్రీ ఇయర్. 25th January అండి, 25 జనవరి. సో ఇదండి సెషను. మనం స్టేట్ గురించి చూసాము, మేఘాలయ స్టేటు, అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 6 పాయింట్లు చూసాము, అండ్ ఒక 7 GK కవర్ చేసామండి. సో మనం ఏంటంటే ఈ విధంగా 3 కవర్ చేస్తామండి. సో ఏంటంటే మీరు డైలీ ఫాలోఅప్ అయినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుందండి. డైలీ ఫాలోఅప్ అవ్వండి. సో ఏంటంటే మంత్లీగా వీక్లీ ఒకసారి అన్నీ రివిజన్ చేసుకోండి. సో కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తామండి డైలీగా, జీకే అండ్ ఇంపార్టెంట్వన్నీ, రైల్వేకి సంబంధించి కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మేము 1 by 1 ఇస్తున్నామండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెషన్ పూర్తిగా నచ్చినట్లయితే వైజాగ్ టెక్ హబ్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అండ్ ఎక్కువ మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దాట్ మనకేంటంటే వ్యూస్ ఎక్కువగా పెరుగుతాయండి దానివల్ల. సో ఇదండి, సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి అప్డేట్ మీకు రావాలంటే ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ అండి. ఆదిబాబు సైనింగ్ ఆఫ్.